మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరింట్లో అయినా ఎవరింటి, ఈ పలానా పలానా సుబ్బారావు గారు పెళ్ళాం, పలానా గురు రంగారావు గారు పెళ్ళాం అని. అది నిన్ను అవమానించడానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారు లేడు. ఆయన పెళ్ళాం 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 అంటే నీకు చంద్రబాబు గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నలుగురు పెళ్ళాలు లేదు, నాకు మూడే పెళ్ళాలు ఉండి అన్నావు. నీకు మూడు పెళ్ళాలు ఉన్నాయా, నాలుగో పెళ్ళాం లేదా? నీకు నాలుగో పెళ్ళాం ఉంది, ఐదు వెయిటింగ్ లిస్టు తెలీదా నీకు? నీగా వర్గాలు చెప్తుంటారు కదా, నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు. పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా, చాలా ట్రెడిషనల్, మంచి కుటుంబం, పాప సినిమా ప్రేమతో వచ్చింది, ఆమె బాగుంటుంది, నువ్వు కన్నేశావు, లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేశావు, స్టమక్ చేశావు, వదిలేశావు, ఏమంటారు దీన్ని? నువ్వే చెప్పు, దీన్ని ఏమంటారు, పెళ్ళాం అంటారా లేదా గొళ్ళేమంటారా? నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పు. సరే పెళ్ళాలకి వెళ్ళాలి జాంతానాయి, అది మా పర్సనల్ మ్యాటరు, పర్సనల్గా మా మ్యాటర్ మాట్లాడితే ఊరుకోమన్నారు, తప్పే, పర్సనల్గా మాట్లాడకూడదు. మా నువ్వెందుకు అంత ఏడుపు లేచావు? ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్, ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు, అందులో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మ ఆడపడుచులు ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, మాలా మాదిగ అబోవ్ ఆల్ మైనారిటీస్, బీసీలు అందరూ. ఈ మహా తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే, వాళ్ళను వ్యభిచారి వ్యభిచారం చేస్తున్నారు, ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెధవ పలుకులు పలికావు? అది పర్సనల్ కదా, అది పర్సనల్ కదా? నిన్ను ఓని పెళ్ళావంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళావు డ్రామా ఆడి. మరి ఎంతమంది ఆడపడుచులు ఆంధ్రప్రదేశ్లో ఎంత చీపుగా మాట్లాడావు, ఎంత చీపు, అది చీపా, పలానా పోసారి పెళ్ళావంటే చీపా, నీ నెలలో అంత బాగా తిట్టేశాయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ. అందుకే ఏమున్నా సరే ఎప్పుడు ఒంటికాల మీద వెళ్ళిపోతున్నావు. అయినా నువ్వు సార్ నువ్వెంత ధైర్యవస్తుడో తెలుసా,